హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ వ్యాఖ్యలు కేసీఆర్ కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయన్నారు. సీఎం అయ్యేందుకు హరీష్ ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అయితే కేసీఆర్ ను వ్యతిరేకించి వస్తే తాము సపోర్ట్ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కవిత హరీష్ కేటీఆర్ పేర్ల మీద విడిపోతుందన్నారు. బీఆర్ఎస్ నాలుగు పార్టీలుగా విడిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్ తో ఉంటే హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కావడం కాలేరన్నారు. హరీష్ 20 మందితో బీఆర్ఎస్ పార్టీ లీడర్ కావాలన్నారు. ఇక కేసీఆర్ కుట్ర కర్ర పట్టుకుని తిరుగుతున్నారని, కర్ర పట్టుకుని తిరిగే వ్యక్తి పులి ఎలా అవుతారని ప్రశ్నించారు. 60 కేజీలున్న వ్యక్తి పులైతే 86 కేజీలున్న తానేంటన్నారు. ఇక ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్దే అధికారమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నంలో మీరు ఉన్నారు, కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎస్, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నన్ను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తాంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయన చేత కాదు, హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, కవిత, అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆ పార్టీ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయం, ఖచ్చితంగా ఆ పార్టీలో ఎవరికి వారే వేరుకుంపట్లు పెట్టే పరిస్థితి ఉన్నది అనేది మంత్రి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యంగా హరీష్ రావు వ్యవహార శైలి చూస్తే ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నది. ముఖ్యంగా పార్టీనంతా కూడా తన హస్తగతం చేసుకునే పరిస్థితిలో హరీష్ రావు వ్యవహార శైలి ఉన్నది అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నాలుగు పార్టీలుగా విడిపోతాయి, ఎవరికి వాళ్ళు కవిత హరీష్ కేటీఆర్ లు పార్టీలు పెట్టుకుంటారని చెప్పేసి కూడా వెంకటరెడ్డి అన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉంటే గినా ఖచ్చితంగా ఎల్పీ లీడర్ కూడా కాలేని పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆయనతో పాటు మరో 20 మందితో ఎల్పీ లీడర్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ప్లాన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా, ముఖ్యంగా ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, కుటుంబంలో ఉన్నటువంటి గత కొన్నేళ్ళుగా ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా అధికారం వీడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ పార్టీలో మరింత ఎక్కువయ్యాయని కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేసీఆర్ పులి ఎలా అవుతారు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తారని చెప్పేసి కూడా వెంకటరెడ్డి చిట్చాట్ లో మాట్లాడారు. ముఖ్యంగా రాబోయే 20 ఏళ్ల పాటు ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇక బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ, గడిచినటువంటి 2 దఫాలుగా అధికారం చేపట్టినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పై ఉంటే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు 20 ఏళ్ల పాటు ఖచ్చితంగా కాంగ్రెస్ ను అధికారంలో ఉంచే పరిస్థితులు ఉంటాయి. బీఆర్ఎస్ ఇక స్థానం చెల్లిపోయింది, తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఈ లోపే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవ్వటం ఖాయమని చెప్పేసి కూడా వెంకటరెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది కవిత. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.